హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విజయవాడ, విశాఖపట్నం మరియు హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి టెక్ మహీంద్రా కంపెనీ నుంచి ఎవరైతే తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడడం వచ్చిన వారికైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలైతే సంబంధించి వీళ్ళు ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే హెచ్ఆర్కి అయితే కాల్ చేయండి. అండ్ టోటల్ ఓపెనింగ్స్ వచ్చేసి 100 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయండి. అండ్ ఇది మన తెలుగు లాంగ్వేజ్లో మాట్లాడే వారికి మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ అండి. ఒక 2 డేస్ బ్యాక్ యాక్చువల్గా ఒక టెక్ మహీంద్రా నుంచి ఒక వీడియో చేశాను, అది తమిళ లాంగ్వేజ్కి సంబంధించి. బట్ మన ఏపీ వాళ్ళకి కూడా కొందరికి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి చేశాను. అయితే కొందరు కూడా కామెంట్స్ చేశారు తెలుగుకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వస్తే చెప్పండి అని చెప్పేసి అడిగారు. బట్ ఇప్పుడైతే మీరు అడిగిన నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. ఇక లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కనుక మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. గాయస్, ఇక లేట్ చేయకుండా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి వివరాలకు అయితే వెళ్ళిపోతే, అయితే ఎక్స్పెషలీ ఈ యొక్క జాబ్స్కి వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ అయితే ఈ 2 లాంగ్వేజ్ అయితే కంపల్సరీ అండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే ఇందులో మీకు వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి +2 లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ పర్వాలేదండి. శాలరీ వచ్చేసి ఫ్రెషర్స్కి అయితే 11,000 శాలరీ అయితే ఇస్తారు. అది ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా 12,500 రూపీస్ మీకు అయితే శాలరీ ఇస్తారండి. బోత్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అండి. అలాగే డైలీ మీరు వర్కౌట్స్ లాగిన్ అయినా చూసుకుంటే మీరైతే యాక్చువల్గా 9 అవర్స్ అయితే లాగిన్లో ఉంటారు. 8 అవర్స్ వర్క్ చేస్తారు, 1 అవర్ అయితే మీకు బ్రేక్ అయితే ఉంటుంది. వీక్లీ మీరు 6 డేస్ వర్క్ చేస్తారు. అయితే దీనిలో కూడా మీకు రొటేషనల్ బేసిస్లో వీక్ ఆఫ్ ఉంటుంది, అలాగే రొటేషనల్ బేసిస్లో మీకు షిఫ్ట్స్ కూడా అయితే ఉంటాయండి. అలాగే కాంటాక్ట్ పర్సన్ చూసుకోవచ్చు, ప్రవేణి అలాగే శివ వీళ్ళనైతే మీరైతే కాంటాక్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఎలిజిబిలిటీ క్రిటేరియా చూసుకుంటే గ్రీటింగ్స్ ఫ్రమ్ టెక్ మహీంద్రా, వీఆర్ హైరింగ్ ఫర్ వాయిస్ సపోర్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్. రిక్వైర్మెంట్ ఫర్ క్యాండిడేట్స్ అంటే ఇక్కడ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని రిక్వైర్మెంట్స్ కూడా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అవేంటంటే ల్యాప్టాప్ విత్ i3 or i5 ప్రాసెస్, 8 GB ర్యామ్ అండ్ Windows 10 OS బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్. నెట్ స్పీడ్ వచ్చేసి 30 MBPS ఆర్ అబోవ్ క్యాండిడేట్స్ విత్ ద అబోవ్ సిస్టమ్ క్యాన్ ఓన్లీ జాయిన్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారండి. ఇక్కడ మీ దగ్గర i3 లేదా i5 ప్రాసెసర్ ల్యాప్టాప్ ప్లస్ 8 GB ర్యామ్ ఉండాలి, అలాగే Windows 10 OS బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. అది కూడా నెట్ స్పీడ్ వచ్చేసి 30 MBPS స్పీడ్ అయితే ఉండాలి నెట్ కూడా అనేది. వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోనని చెప్పేసి చెప్తున్నారు. అయితే మెయిన్గా చూసుకుంటే టెక్ మహీంద్రా హైరింగ్ ఫర్ వాయిస్ సపోర్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. అయితే ఇక్కడ లొకేషన్స్ కింద చూసుకుంటే ఒకవేళ మీరు రీలొకేషన్ అవ్వాల్సి వచ్చినప్పుడు విజయవాడ లేదా విశాఖపట్నం లేదా హైదరాబాద్ లొకేషన్లో ఉండైతే మీరు వర్క్ చేసుకోవచ్చు. టోటల్ ఓపెనింగ్స్ అయితే 100 అయితే ఉన్నాయండి. మరి దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కింద మెయిన్గా వాయిస్ సపోర్ట్ జాబ్సే కాబట్టి అది మన లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజ్లో మీరు ఎంత ఫ్లూయెంట్గా ఉంటారో దాన్ని బేస్ చేసుకుని మీరు సెలెక్ట్ అవ్వడమా లేదా అయితే డిసైడ్ అయితే అవుతుంది. అలాగే ఇంకా మీకు లొకేషన్ కూడా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే టెంపరీగా ఉంటుంది. అంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో మీరు ఏమైనా ఆఫీస్కి రీలొకేషన్ అవ్వాలంటే కింద మీరు విజయవాడ లేదా విశాఖపట్నం కానీ హైదరాబాద్ ఈ 3 లొకేషన్లో ఏదో ఒక లొకేషన్ మాత్రమే మీరైతే రీలొకేషన్ అయితే అవుతారు. అండ్ ఇంకా మీరైతే అప్లై చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ మీకు కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా, వీళ్ళనైతే మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే కనుక ఒకవేళ అదే నెంబర్స్కి వాట్సాప్ ఉంటుంది, ఒకసారి రిజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. అలాగే మీరు డిస్క్రిప్షన్ మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అప్లై ఆప్షన్ అంటూ కనిపిస్తుంది కదా దీని నుంచి కూడా మీరైతే అప్లై అయితే చేసుకోండి. మీ రిజ్యూమ్ లేదా ఖచ్చితంగా ఈ రిక్వైర్మెంట్స్ ఖచ్చితంగా ఉండాలండి. ఇంకా మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ.